Nagarjuna Sagar niyojakavargamlo BRS pracharanni udrutam chesindi. Aa party abhyarthi Nomula Bhagath Gurrampudu mandalamlo pracharam chesaru. Palu gramallo mahilalu Nomula Bhagath ku haratulu pattaru. Bonalu badakammalato ghana swagatham palikaru. BRS andistunna sankshema padakalanu Nomula Bhagath otarlaku vivarincharu. KCR prabhutvanni kapadukovalani pilupunicharu. 30va tedina jarige polling lo karu kurtuku otesi tananu gelipincharani koraru. తెలంగాణ సాధించుకొని 9.5 అవుతుంది. అందరూ సంవత్సరంన్నర కాలం కరోనా పేరు మీద అందరూ ఇండ్లకే పరిమితమైనం. కానీ స్వాతంత్రం వచ్చిన ఎంత ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 76 అవుతుంది. ఈ 76 స్వాతంత్రంలో 54 పరిపాలించింది మన కాంగ్రెస్ పార్టీ. మరి 54 పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడెందుకు ఇలేదు ఇట్లా 24 గంటల కరెంటు, అప్పుడెందుకు ఇలేదు ఇంటింటికి మంచినీళ్లు, అప్పుడెందుకు ఇలేదు పేదింట్ల పెళ్లిళ్ళు అయితే ఒక రూపాయి ఇవ్వాలన్న ఆలోచన కూడా అప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రాదని మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోసపోవద్దు, దగాపడద్దు. ఎందుకంటే ఢిల్లీ రాజుల చేతుల తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీ రాజుల చేతులు ఉన్న దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో వాళ్ళ చేతుల నుంచి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చేతులు పెట్టినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళందరూ వస్తున్నారు, గ్యారంటీలు గ్యారంటీలు అని మాట్లాడుతున్నారు కదా. ఈ గ్యారంటీల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కడ అడగండి మీ సర్పంచ్ని, అన్న గ్యారంటీలు బాగానే మాట్లాడుతారు. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి ఒక్క ఆయనే ఉన్నారు, సీఎం కేసీఆర్. మరి మనం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అని అడుగురి, 10 నుంచి 15 మంది పేర్లు చెప్తారు వాళ్ళు. ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన. అన్నిటికంటే దారుణం ఏంటంటే మన దగ్గర పోటీ చేసే అభ్యర్థి ఏమో జయవీరు, ముఖ్యమంత్రి ఏమో జానారెడ్డి గారు అంట. ఇక చూసుకోరు మీరు, ఇక వాళ్ళకి ముఖ్యమంత్రి జాస తప్ప ఏ రోజు కూడా ప్రజల సంక్షేమం పట్టలేదన్న సంగతి మీరందరూ అర్థం చేసుకోవాలి. ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏదైతే ఇదే తెలంగాణలో కేసీఆర్ కి బాసు ఎవరంటే తెలంగాణ ప్రజలు, మనమే కేసీఆర్ కి బాసు. కానీ కాంగ్రెస్ వాళ్ళకు బాసు ఎవరంటే ఢిల్లీకి వెళ్ళి చూస్తారు. ఢిల్లీ రాజులు సంతకం పెడితేనే ఇక్కడ వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు, ఢిల్లీ రాజులు సంతకం పెడితేనే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి. మనకి 24 గంటల కరెంటు కావాలన్నా, ఇంటింటికి మంచినీళ్ళు కావాలన్నా, కళ్యాణలక్ష్మి కావాలన్నా, ఆసర పింఛన్లు కావాలన్నా రాహుల్ గాంధీ సంతకం పెట్టాలి, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కాదు. అందుకే ఒకసారి ఆలోచించండి, మన భవిష్యత్తుని ఢిల్లీ వాళ్ళ చేతులు పెట్టొద్దు. ఢిల్లీ వాళ్ళ చేతులని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చేతులు పెట్టినటువంటి నాయకుడిని కేసీఆర్ గారిని తప్పకుండా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నారు.